హే గాయ్స్, యువర్ వాచింగ్ రోహిత్ సర్వీస్ ప్లస్ ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి సో కొరియర్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో మాట్లాడుకుందాం. సో మీకు పీపీఆర్ వచ్చుంటే కంగ్రాచులేషన్స్, మీ పాస్పోర్ట్ వెంటనే ప్రింట్ అయ్యి ఇంటికి రావాలని నేను కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, నెంబర్స్ ఆల్వేస్ మ్యాటర్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, మీకు పీపీఆర్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఈ ఫామ్లో ఎలా ఫిల్ చేయాలో మాట్లాడుకుందాం, కొరియర్ ఫామ్ని. సో కన్సెంట్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో నా పాత వీడియోలో ఉంటా, చూడండి ఒకసారి ఛానల్లో వీడియోస్లో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి గైస్, మనం డేట్ ఫిల్ చేయాలి ఇక్కడ. ఆఫ్ కోర్స్ మీరు ఏ రోజు అయితే ఫిల్ చేస్తున్నారో ఆ డేట్ సరిపోయిద్ది, పంపించే డేటే అవసరం లేదనమాట, ఏదైనా పర్లేదు. సో ఇక్కడ చూడండి గైస్, బ్లాక్ లెటర్స్, బ్లాక్ లెటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా చూడండి. సో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ ఫస్ట్ నేము ఇది రాయండి. మీ ఫస్ట్ నేమ్ అంటే మీ మెయిన్ నేమ్ ఇక్కడ రాయండి బ్లాక్ లెటర్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ రోహిత్ అని ఉందనుకోండి, కేయూ కుమార్ కేయూఎంఏఆర్ ఆర్ఓహెచ్ఎట్ఈహెచ్ మధ్యలో ఒక స్పేస్ వదిలి అట్లా అనమాట. మీకు లాస్ట్ నేము, సో మీ ఇంటి నేమ్, ఆఫ్ కోర్స్ మీ ఈమెయిల్ ఐడి కూడా బ్లాక్ లెటర్స్లో రాయండి. సో మీ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేసేయండి, సో నార్మల్గా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి గైస్, ఇది చాలా ఇంపార్టెంట్, అడ్రస్ అనేది. సో మీరు కన్ఫ్యూజన్ ఏమవుతారంటే, సో మీకు పాస్పోర్ట్లో ఉన్న అడ్రస్సే రాయాలా లేక ఇప్పుడున్న కరెంట్ అడ్రస్ రాయాలా అని మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో మీకు ఇక్కడ కరెంట్ అడ్రస్ కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే చోట ఉన్నారు, మీరు పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు సో మీ ఆధార్ కార్డు అడ్రస్ వచ్చింది అనమాట మీ పాస్పోర్ట్ మీద. సో ఇప్పుడు మీరు వేరే దగ్గర ఉంటున్నారు, సో దాని అడ్రస్ రాయండి. ఇది జస్ట్ ఓన్లీ కొరియర్ పర్పస్కి మాత్రమే, విఎఫ్ కెనడా వీసాతో దీనికి అసలు సంబంధమే లేదు. సో ఇది జస్ట్ వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిస్తారనమాట. సో దానికి రాయండి మీ ఫ్లోర్ నెంబర్, కరెంట్ అడ్రస్ ఓన్లీ, మీరు ఎక్కడైతే ఉంటున్నారో ప్రస్తుతం. సో అక్కడ దాని అడ్రస్ రాయండి, మీ ఫ్లోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, మీ బిల్డింగ్ నేమ్, మీ స్ట్రీట్ నేమ్ అది కామనే, లో ల్యాండ్ మార్క్ మీ దగ్గరలో ఏమైనా ల్యాండ్ మార్క్స్ ఉంటే రాయండి, మీ ఏరియా ఆఫ్ కోర్స్, సిటీ మీరున్న సిటీ రాయండి, స్టేట్ ఆఫ్ కోర్స్ మీ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. సో పిన్ కోడ్ చాలా ఇంపార్టెంట్, సో 6 డిజిట్స్ ఉంటాయి, రాసేయండి. సో గైస్, ఈ థర్డ్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ విఎఫ్ఎస్ వెబ్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సో మీ కరెంట్లీ ఉన్న పిన్ కోడ్ అక్కడ రాలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాన్ సర్వీసబుల్ ఏరియాలో ఉన్నారు, పల్లెటూరులో ఉన్నారు, అలాంటప్పుడు ఏంటంటే, సో పైనిచ్చిన అడ్రస్కి సో జస్ట్ లొకేషన్ మెన్షన్ లొకేషన్, సో ఐ అగ్రీ అని చెప్పేసి లొకేషన్ అని ఇక్కడ రాసేయండి అనమాట. ఇన్ కేస్ ఆఫ్ నాన్ సర్వీసబుల్ లొకేషన్ ఐ అగ్రీ టు కలెక్ట్ దట్ ఎమో మెన్షన్డ్ పాస్పోర్ట్ ఫ్రమ్ ద బిలో మెన్షన్డ్ బ్లూ డాట్. యా, పైన అడ్రస్కి లొకేషన్ రాయండి అనమాట. సో అది సరిపోయిద్ది. సో మ్యాక్సిమమ్ ఇది మీకు అవసరం లేదు జనరల్గా. నెంబర్ 3, సో నెంబర్ 4 ఏంటంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎస్ఎంఎస్ తీసుకోవాలా సర్వీస్ వద్దా అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో మీరు ఆల్రెడీ అక్కడ ఫామ్లో ఫిల్ చేసి ఉంటారు. సో మీరు ఎస్ఎంఎస్ సర్వీస్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి నేను సపరేట్ వీడియో చేశాను, అది మీకు వర్తా కాదా అని చెప్పేసి. అది 150-200 ఉంటుంది అనమాట ఎక్స్ట్రా. సో మీరు వెబ్ ఫామ్లో ఫిల్ చేసి మనీ కట్టేసి ఉంటే సో ఇక్కడ ఎస్ అని, తీసుకోకపోతే నో అని కట్టేసి మీకు అది దీన్ని వదిలేసండి కాంటాక్ట్ని, నో మీద క్లిక్ చేస్తే. సో అదనమాట. సో ఇంకా 4th అయిపోయింది ఇంకా. సో 4th అయిపోయిన తర్వాత ఇక్కడ ఐ మీ పేరు రాయండి, ఐ రిక్వెస్ట్ ఆథరైజ్డ్ విఎఫ్ఎస్ గ్లోబల్ సెంట్, ఇక్కడ మీ పేరు రాసి సరిపోద్ది అనమాట ఈ గ్యాప్లో. సో దాని తర్వాత కింద ఈ సిగ్నేచరు, మీ పర్సనల్ సిగ్నేచర్, మీ ప్లేస్ అంటే మీరు ఎక్కడ సిగ్నేచర్ చేశారో ఆ ప్లేస్ రాయండి. సో అది గైస్ చాలా సింపుల్. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు నాన్ సర్వీసబుల్ ఏరియాలో ఉంటే నేను ఇచ్చే మీకు సజెషన్ ఏంటంటే మీ ఫ్రెండ్ అడ్రస్ రాయండి, లేకపోతే మీ బాగా తెలిసిన రిలేటివ్స్ అడ్రస్ రాయండి పైన. సో ఏంటంటే మీకు ఒక 30 మినిట్స్లో ఉంటుంది కదా, మీరు అఫ్ కోర్స్ మీరు సిటీకి కొంచెం దూరంగా ఉంటే మీకు 30-20 మినిట్స్ జర్నీ ఉంటుంది. సో సిటీలో ఉన్న వాళ్ళ అడ్రస్ రాయండి, మీ పర్సనల్ రిలేటివ్స్ది చాలా క్లోజ్గా ఉంటే. సో గైస్ అది వాళ్ళ అడ్రస్ రాస్తే అక్కడికి వెళ్ళిపోయింది, మీ కాంప్లికేషన్లు ఏం లేకుండా సరిపోయింది అనమాట. సో అది నేను ఇచ్చే సజెషన్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి ఆఫ్ కోర్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, నెంబర్స్ ఆల్వేస్ మ్యాటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్ గైస్.